ది లార్డ్. పెందలకడ వాగ్దాన ప్రార్థన సమయం. నూతన దిన శుభములు ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. దేవుడిచ్చిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి స్తోత్రములు. అత్యున్నతుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడు తానే మా యత్నమును, అంటే మన ప్రయత్నమును సఫలము చేయును. అవును, దేవుని చిత్త ప్రకారము జరిగే ఏ ప్రయత్నమైనా దేవుడు తప్పకుండా సఫలము చేస్తాడు. మనము దేవుని ప్రార్థించి ఆయన చిత్త ప్రకారము ఏదైనా ఒక పని పూనుకొని ప్రయత్నాలు మొదలు పెడితే దేవుడు మన ప్రయత్నాలను తప్పక సఫలము చేస్తాడు. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా? ఇల్లు కట్టించడానికి పూనుకుంటున్నారా? ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా? ఏదైనా సరే మన ప్రయత్నాలు సఫలం చేస్తాడు. దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మన మీద అడిగినను ఆయన మన విని ఆలకించునన్నదియే అని అపొస్తలైన యోహాను చెప్తున్నాడు. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా అర్తహశస్త అనే రాజుకు ద్రాక్షారసము అందించు పని చేస్తున్నాడు. అతని సహోదరులలో ఒకడు అతనితో పాటు మరికొందరు యూదులు వచ్చి అతని యొద్ద యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు కూడా అగ్ని చేత కాల్చబడినవని చెప్పారు. అప్పుడు నెహెమ్యా కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. చూసారా, నెహెమ్యాకు ఉన్నటువంటి ఆలయం పట్ల, యెరూషలేము పట్ల తనకున్నటువంటి ఆ యొక్క చిత్తము, తనకున్నటువంటి ఇష్టము, తనకున్నటువంటి భక్తి భయము సమస్తము కూడా ఈ దుఃఖంలో మనకు కనిపిస్తున్నాయి. అతడు కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశాడట. అతని ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. అతడు తన పితరుల పాపమును ఒప్పుకొని తమను క్షమించమని అడిగాడు. ఆ తర్వాత ఆ కూలిపోయిన ప్రాకారములను తిరిగి కట్టించాలనే ఆలోచన తనకు కలిగినట్లు ఆ ఆలోచనను సఫలపరిచి ఈ రాజు తన పైన దయ చూపాలని ప్రార్థించాడు. నిజానికి తాను ఒక్కడే ఏ విధంగా ఆ పని చేయగలడు? మనమైతే ఆలోచిస్తాం, ఎక్కడో యెరూషలేము ప్రాకారంలో పడగొట్టబడ్డాయి, నేనైతే ఇంకెక్కడో ఉన్నాను, కానీ అక్కడికి వెళ్ళడానికి కష్టము, నేను చేయలేను, ఈ పని చేయడానికి నాకు చేతనవుతుందా, నా వలన అవుతుందా అని మనమైతే ఆలోచిస్తాము. కానీ దేవుని పనికి పూనుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దేవుని పనికి పూనుకుంటే తప్పకుండా దేవుడు మన ప్రయత్నాలు సఫలం చేస్తాడు. దేవుని పని అనే మాత్రమే కాదు, మన జీవితంలో కూడా మనకు చాలా అవసరమైనటువంటివన్నీ కూడా దేవుడు చేయాలని మనకు చేయాలని ఇష్టపడుతున్నాడు. మనకు అక్కరగా ఉన్నవేవో తండ్రికి తెలుసు. మనం అడగకముందే మన అక్కలను ఎరిగినటువంటి దేవుడు ఆయన. మరి మనము ఈ లోకంలో ఉన్న కాలమంతా కూడా చక్కగా సంతోషంగా ఉండవాలననే ఆయన యొక్క కోరిక. మరి అలాంటప్పుడు మన ప్రయత్నాలను ఎందుకు సఫలం చేయడు? దేవుడు మనల్ని సృష్టించినదే అందుకు కదా. మన ఈ భూమి అంతటిని నిండించి అభివృద్ధి పొందించి ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పినటువంటి దేవుడు మన ప్రయత్నాలను ఎందుకు సఫలం చేయడు? మన కొరకు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును పంపినటువంటి ఆ దేవుడు, ఆకాశమందు నివాసైన ఆ దేవుడు మన ప్రయత్నములను తప్పకుండా సఫలము చేస్తాడు. మనము దేవునిపైన ఆధారపడి దేవునిని ప్రార్థించి మన యొక్క ప్రయత్నములను ప్రారంభించాలి. ఎప్పుడైతే నెహెమ్యా రాజు దగ్గరకు వెళ్ళాడో, రాజుగారు అతని ముఖం చూచి అతడు ఎందుకు విచారంగా ఉన్నాడు అని అడిగాడు. నెహెమ్యా తన పరిస్థితి చెప్పాడు. అప్పుడు రాజు, నీకేం కావాలి, నీ మనవి ఏమిటి అని అడిగినప్పుడు నెహెమ్యా ఆకాశమందలు దేవునికి ప్రార్థన చేశాడట. నిజంగా ఇది కూడా ఒక మంచి తలంపు. ఇది ఒక మంచి పని. మనం ఎప్పుడైనా ఏ అధికారి దగ్గరికైనా, ఏ పొలిటికల్ లీడర్ దగ్గరకో, లేకపోతే ఇంకా ఏదైనా మన అవసరం నిమిత్తం మనం ఎవరైనా పెద్ద అధికారుల దగ్గరికి వెళ్తున్నాము అంటే ముందుగా మనము దేవునికి ప్రార్థన చేసిన తర్వాతనే వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మన
మన హృదయంలో దేవుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనకు ప్రార్థన చేయడానికి ఏ అడ్డంకి లేదు, మనల్ని ఎవరూ ఆపేవారు లేరు. ఈ లోకంలో ప్రార్థనకు అడ్డు వచ్చేది ఏది కూడా లేదు. ఒకవేళ మనము బందీలమై ఉన్నామా, పోలీస్ స్టేషన్లో ఉన్నామా, చెరసాలలో ఉన్నామా, లేకపోతే ఇంకెక్కడైనా మనకు వీలు ప్రార్థించడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్నామా, అయినా మన మనసు, మనము ఆత్మలో మనం ప్రార్థన చేయొచ్చు, మనసులో ప్రార్థన చేయవచ్చు. ఎవరూ వినలేరు, ఎవరూ ఎవరికి తెలియదు మనం ఏం చేస్తున్నామో కూడా. అలా గొప్ప అలాంటి గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు. మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన హృదయాలలో మనము దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండవచ్చు. మరి ఆ రాజుగారిని తను సహాయం అడగక మునుపు నెహెమ్యా గారు కూడా అలాగే ప్రార్థన చేశారంట. ఒక్కసారి దేవునికి ప్రార్థన చేసి తర్వాత అతనిని అడిగాడు తనకు కావలసినవి. అంటే తాను వెళ్తున్నాను తన యెరూషలేం ప్రాకారమును కట్టించడానికి ప్రయత్నము మొదలు పెడుతున్నాము, కనుక తనకు ఏదైనా సహాయం కావాలి అని అడిగాడు. రాజు వెంటనే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా నెహెమ్యాకు పర్మిషన్ ఇవ్వడమే కాదు, అతని ప్రయాణమునకు అంతా సిద్ధం చేశాడు. ఆ కాలంలో ప్రయాణములు అంటే మరి చిన్న విషయం కాదు కదా. ఎంతో దూరము నడిచి ప్రయాణం చేయడం, లేదా ఒంటెల మీద, లేదా కంచెర గాడిదల మీద, ఈ విధంగా ఆవాల యొక్క ప్రయాణమునకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా రాజుగారు చేశారు. అంతేకాదు నది దాటించడానికి నది అవతల అధికారులకు తాకీదులు రాయించాడు. మరి ప్రాకారమునకు కావలసిన దూలములు, రాణులు ఇచ్చినట్లు తాకీదును రాసి ఇచ్చాడు. ఇదంతా కూడా కేవలం దేవుని కృప వలననే జరిగింది. ఎందుకంటే మనుషులెవరూ కూడా ఇతరుల మనసులను మార్చలేరు. ప్రతి ఒక్కరి మనస్సును మార్చగలిగినది, ప్రభావితం చేయగలిగినది దేవుడు ఒకడే. మనము ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనకేమి కావాలనో సమస్తమును కూడా దేవుడు సమకూర్చి ఉంచగలడు. మా ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేయగలడు. మన ప్రయత్నాలు, మన జీవితంలో మనకు కావలసినవి, మన ఉద్యోగ ప్రయత్నములు, మన వివాహ ప్రయత్నములు, మన పిల్లల వివాహ ప్రయత్నములు, మన పిల్లల రక్షణ, మన పిల్లలు ఒకవేళ ఎవరైనా దుర్వ్యసనాలకు బానిసలై ఉన్నారా, అలాంటి భయంకర పరిస్థితుల నుంచి వాళ్ళని తప్పించడానికి మనకైతే చేత కాదు. కానీ దేవుడైతే సమస్తము చేయగలడు. ఆయన మనుష్యులను మార్చగలడు, మనసులను కూడా మార్చగలడు, నూతన మనసును, నూతన స్వభావమును పెట్టగలడు, రాతి గుణను తీసివేసి మాంసగుణను పెట్టగలడు. మనమే ఆశ్చర్యపోతాం. దేవుడు ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే చాలు, ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితమే మారిపోతుంది. ఆ మార్పును కోరుకుని మనము ప్రార్థించడం అనేది మొదలు పెట్టడం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి మొదలు పెడితే తప్పకుండా ఆ ప్రయత్నము సఫలమవుతుంది. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మన ప్రయత్నము సఫలం చేస్తాడు. అలాంటి గొప్ప కృప కలిగి మనము ఈ లోకంలో మనకు కావలసినవన్నీ మనం అడిగి పొందుకోవచ్చు. సంతానం లేని వారు సంతానం పొందుకోవచ్చు. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనము మొరపెడితే దేవుడు వినే దేవుడు. నాకు మొరపెట్టుము, నేను ఉత్తరమిస్తాను అని చెప్పినటువంటి దేవుడు ఆ యొక్క దేవుడు మనం చేసే మా ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరుస్తాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కనుక దేవుడు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని కూడా ఆయన వాగ్దానమిచ్చాడు. ఎన్నడు ఎడబాయను, ఎన్నడు విడువను అని చెప్పాడు. కనుక మనం రాజులను నమ్ముకోవద్దు, మనుషులను నమ్ముకోవద్దు, కానీ యెహోవాను ఆశ్రయించాలి. వాళ్ళని మనుషులను అడిగే ముందు, రాజులను అడిగే ముందు, అధికారులను అడిగే ముందు దేవుణ్ణి ప్రార్థన చేసి అడిగితే వాళ్ళ యొక్క హృదయాలు మారిపోతాయి, మన పట్ల వాళ్ళకు దయ కలుగుతుంది. మహారాణి ఎస్తేరు రాజు దగ్గరికి ఒక సహాయం కొరకు అడగడానికి వెళ్ళినప్పుడు ఆమె అతని దయ పొందింది. ఆ విధంగా మనకు మన పట్ల
రాజులకు దయ పుట్టించేవాడు ఆయనే, అధికారులకు దయ పుట్టించేవాడు ఆయనే. కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాతనే ఏ పని అయినా మనం చేసినట్లయితే తప్పకుండా మన ప్రయత్నాలు సఫలమవుతాయి. మనము ధైర్యము తెచ్చుకోగలము. అపజయం పాలైనటువంటి వారు, అప్పుల పాలైనటువంటి వారు, ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్నవారు ఎలాంటి అవకాశం లేకుండా మరి నిరుత్సాహంతో మరి ఆత్మహత్యలు చేసుకోవాలనే ఒక భయంకరమైన తలంపుతో ఉన్నవారు కూడా ఒక్కసారి దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు సమస్తమును మార్చగలడు, వాళ్ళ పరిస్థితిని కంప్లీట్గా మార్చగలడు. దేవుడు ఆదరించే దేవుడు, అనారోగ్యంతో ఉన్నవాడిని ఆదరించే దేవుడు. యోనా కష్ట పరిస్థితిలో చేప కడుపులో నుండి ప్రార్థించినప్పుడు కూడా ప్రార్థన విన్నటువంటి దేవుడు. దేవుడు ఎంతో గొప్ప దేవుడు, మన కష్టములలో మనకు తోడుగా ఉండే దేవుడు. కనుక దేవునిని వదిలిపెట్టకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా మనం ఏ పని చేయవద్దు. ప్రతి పనికి కూడా మనం దేవుని సన్నిధిలో మనము ఆయనను ఆశ్రయించి ఆయనను ప్రార్థించి మన ప్రయత్నములు మొదలుపెట్టినట్లయితే దేవుడు, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మన ప్రయత్నమును సఫలం చేస్తాడు. కనుక మనము కూడా దేవుని సహాయమును అడుగుదుముగాక. దేవుడు మనకు సహాయం చేయనుగాక, మనం కూడా దేవునిపై ఆధారపడి జీవింతముగాక. దేవుడి వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చునుగాక. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, దయామయడ, కృపామయడ, నీకు వందనములు తండ్రి. నీ యొక్క శక్తి అపారమైనది ప్రభా. నీవు మమ్మలను చూస్తున్నటువంటి దేవుడు తండ్రి, ఆకాశమందు నివాసైన దేవ, మమ్మలను ప్రతి ఒక్కరిని చూస్తూ మాకు కావలసినవన్నీ సమకూరుస్తూ ఉన్నటువంటి దేవుడవు నీవే తండ్రి. అవును ప్రభా, మేమైతే అల్పులము, అయోగ్యులము తండ్రి, ఏమాత్రం యోగ్యత లేని వారము అయినా కూడా మమ్మల్ని ఒక్కొక్కరిని ప్రేమించి మా ఒక్కొక్కరి రక్షణ నిమిత్తము నీ యొక్క ఒకడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించినటువంటి దేవుడవు తండ్రి. మరి మాకేమి అవసరమో ప్రతి అవసరతను కూడా తీర్చగలిగినటువంటి దేవుడవు తండ్రి. మొదట మేము నీ రాజ్యమును, నీ నీతిని వెతికినట్లయితే నీవు సమస్తమును మాకు అనుగ్రహిస్తావు. దేవానికి స్తుతి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రభా, నిహమ్య ఒంటరి అయినటువంటి వాడు తండ్రి, తన యొక్క పట్టణం, దేవుని పట్టణం కొరకు ఆ ప్రాకారమును మరి తిరిగి కట్టించాలనే ఒక గొప్ప ప్రణాళిక, ఒక గొప్ప ఆలోచనను నెరవేర్చుట కొరకు తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు అతనికి కావలసిన సమస్తమును నీవు చేశావు. అధికారుల ద్వారా, రాజు ద్వారానే నువ్వు చేశావు తండ్రి. అంతటి గొప్ప ధన్యత మాకు కూడా దయచేయమని వేడుకుంటున్నాము. మాకేమి అవసరమైనను మా ప్రయత్నములన్నిటిని కూడా సఫలం చేయమని వేడుకుంటున్నాము. ఇల్లు అమ్మకానికి పెట్టి ఉన్నవారు అప్పుల బాధ తీరమని తీర్చడానికి నాయన వారు చేసే ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు తండ్రి, ప్రతి ప్రయత్నంను కూడా సఫలం చేయగలిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రభా, సంతానం లేని వారికి సంతానము అనుగ్రహించు దేవుడవు. తప్పకుండా వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము. మరి ప్రభా, ఎంతమంది అయితే భార్యాభర్తలు మనస్పర్ధలు కలిగి ఉన్నారో అలాంటి వారిని దీవించి వారిలో మరి ఆ మనస్పర్ధలు తీసివేసి సంతోషంగా జీవించేలాగున సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభా. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి. నూతనమైన ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని వారికి సఫలత, జయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తుము తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నీ రక్త ప్రోక్షణలోకి తీసుకొస్తున్నాము. మాకు కావాల్సిన మంచి ఆరోగ్యమును దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రభా నీ సేవకులకు వాడుకొనము తండ్రి. సేవకులను అందరినీ ఆశీర్వదించి వారందరూ కూడా నీ అనేకులను రక్షణలోకి నడిపించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. యెరూషలేమును, మరి ఇజ్రాయెల్ దేశమును గురించి ప్రార్థిస్తున్నాము నాయన. వారి ప్రాకారములలో నెమ్మదిని, వారికి క్షేమమును, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానములను అనుగ్రహించండి. మా దేశమును, రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను ఆశీర్వదించి వారికి కావాల్సినటువంటి నీతి నిజాయితీలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. వారికి గతంలో చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము.
ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మా ప్రభా, వారికి ఉన్నటువంటి అవసరతలన్నీ తీర్చండి, కొరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాము. దేవా తండ్రి, మా ప్రార్థనలన్నీ విని అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మా జీవితంలో నీవు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి మా ప్రయత్నములన్నీ కూడా యేసునామంలో సఫలం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.